గురువు గారు కొత్తపేట నాయకుడి పైన కోడికెత్తు పొడిచి వాళ్ళు చెప్పిన లెటర్ తీసిన మహానుభావులు మనవాళ్ళు. ఏది నోట్లో లింగాలు తీస్తారే, అలా వాడు జేబులో లెటర్లు తీశారు. ఏది జేబులో లెటర్ పెట్టుకుంటే వాడు ఫస్ట్ పొడిచినప్పుడు అన్నీ ఎత్తికారు, అప్పుడు లేదు లెటరు. అవునా కదా, చూసుకోండి మీరు క్లిప్ మీద దొరుకుతాయి. అప్పుడు లేవు ఏమి, ఏదో చిన్నది చిన్న కత్తి బుడ్డ ఒకటి అది దొరికింది. తర్వాత పోలీస్ సెకండ్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్తగా అదిగో ఇలాగ పేపర్ వచ్చింది. ఎలా ఉంది ఆ పేపరు, ఏమి ఇదిగో వాడు జేబులో లెటర్ పెట్టుకుంటే లేదు. ఇదిగో ఎలా పెట్టుకోవాలా ఆ సీన్ అనేవాడు లెటరు కత్తి పొడిచినాడు, తీస్తే ఎలా ఉండాలి లెటరు, ఇదిగో ఇన్ని మడతలు ఉండాలా. కానీ పోలీసులు తిప్పుచారు లెటరు, ఒక్క మడతను ఉందా లెటర్లు అంటే ఏమైనా పుడతాయండి. లింగాలు ఎలా వస్తాయి నోట్ నుంచి, నోట్ నుంచి బంగారం ఎలా వస్తుంది, నోట్ నుంచి బంగారమే వస్తుంది, ఏది పేగుల్లోంచి నోట్ నుంచి లింగాలే వస్తున్నాయి. పేపర్లు రావా, జగన్ అరెస్ట్ చేయరా, ఆఫ్టర్ ఆల్ జగన్ తలుచుకుంటే చంద్రబాబు తెచ్చుకుంటే జగన్ ఆఫ్టర్ ఆల్ ఎన్టీ రామారావు చెప్పినటువంటి జగన్ చంపలేడా, ఎన్టీ రామారావు చెప్పాడు చంపి ఏమన్నాడు తెలుసా, పైగా ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనని పెద్ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్టీఆర్కి విలువలు లేవు, చూసుకోండి మీకు కావాలంటే దొరుకుతుంది అది. ఏది ఎన్టీ రామారావు పార్టీలో దూరి, ఎన్టీ రామారావు పొడిచి, ఎన్టీ రామారావు చంపి పార్టీ లాక్కొని తన ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావుకి విలువలు లేవంటున్నాడయ్యా. అదే కదా పాత. నానా చంద్రబాబు కంటే ఇంకా పైన ఎవరు లేడు ఇండియాలో, ఇంకా లేడు, ఏమైనా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా, వచ్చే కంగారు అతని పుత్తపర సుందరయ్య గారా, మహాత్మా గాంధీయా, దొంగ అతని వివేకానంద పేరేత్తలా, వివేకానంద రెడ్డి పేరేత్తలా, ఈసీ ఎందుకు పంపించింది అదే నాన్న. ఈసీ ఈసీ మీద నాకు గౌరవం ఉంది, ఈసీ మీద నాకు అభిమానం ఉంది, రెస్పెక్ట్ ఉంది, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ఎవడో లెటర్ పంపిస్తే దయచేసి నాకు పంపించకండి. జైలుకి చాలా మంది వెళ్ళారు, ఎమర్జెన్సీ ఉన్నాయి, ఎంతమంది వెళ్ళారు జైలుకి, వాజ్పేయి కూడా జైలుకి వెళ్ళాడు, అంతకంటే డేంజర్, అంతకంటే డేంజర్ ఇప్పుడు. ఏమయ్యా రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఇండియా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, ఇండియా మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఓ కులాన్ని పట్టుకొని ఎస్టీలో పుట్టాలని ఎవడని కోరుకుంటాడా అన్న ముఖ్యమంత్రి దుర్మార్గుడు చంద్రబాబు పేరు ఉన్నారా చెప్పండి మీరు. నేర్చుకుంటా పోసాలంటే అంతగాడు కూడా లేడని, పోసాలంటే అంతగాడు, పోసాలంటే ఉత్తముడు, పోసానికి అంతే కంటే గొప్పడని నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా తెలుదా, సర్టిఫికేట్ లేవు నేను పుట్టిస్తా. చాలా మంది రాట్లా చూడు వేరే మీకు గుర్తు ఎగ్జాంపుల్ చెప్తా ఏ టైప్ చంద్రబాబు సర్టిఫికేట్ వస్తాయంటే ఒక 5 లక్షలు ఇస్తే చూడు ఇస్తారు డాక్టరేట్, డాక్టర్ పోసానికి ఇష్టముళ్ళి. నన్ను అడిగారు ఎవరు అన్నా మీకు డాక్టర్ ఇస్తారు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు, దేనికి ఇస్తారా నేను ఏం చేశానన్న, ఎక్కువ కలదన్న 5 లక్షలు అన్నా అన్నాడు. ఇలాంటి డాక్టర్ చాలా వచ్చింది చంద్రబాబుకి. అది ఇప్పుడు నేను మా ఆవిడ పెళ్లి చేసుకున్నాం, 15 ఏళ్ళు మా ఆవిడ రోజు కొట్టి రోజు వాటలు పెట్టి 16 సంవత్సరం నా దేవత అంటే ఎట్టుంటది, ఎలా ఉంటుంది, న్యాయం అనిపిస్తుందా? సరిపోయింది అనమాట. అయితే అయితే రోజు నువ్వు నీ పెళ్ళాలి ఉంటాయా, కొట్టి ఒకరోజు ఫైన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవతను అనంలో విషపెట్టి చంపుద్ది, నేను అనంలో విషపెట్టి చంపుద్ది జనం కూడా అలా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి, అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.